హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ద బెస్ట్ అండ్ ద వర్స్ట్ ఫుడ్స్ థైరాయిడ్ ఉన్నవారికి ఏంటో చెప్పబోతున్నానండి. థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్ గ్లాండ్, మానవ శరీరం యొక్క మెడ భాగంలో ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ 2 హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది. T4 అంటే టెట్రా అయోడో థైరాక్సిన్, T3 ట్రై అయోడో థైరాక్సిన్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే T4 T3 హార్మోన్స్ తక్కువ రిలీజ్ అయితే హైపోథైరాయిడిజం వస్తుంది, ఎక్కువ రిలీజ్ అవుతే హైపర్ థైరాయిడిజం వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు బేసికలీ మీకు హైపోథైరాయిడిజం ఉన్న వారిలో ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలామందిలో హైపోథైరాయిడిజం వస్తూ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నమాట, హషిమోటోస్ డిసీజ్ అని కూడా అంటారు. అంటే మన శరీరంలో మనకి ఎగ్నెస్ట్గా, థైరాయిడ్ గ్లాండ్కి ఎగ్నెస్ట్గా యాంటీబాడీస్ అనేవి రిలీజ్ చేస్తాయి. సో అప్పుడు థైరాయిడ్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు. దీన్ని హషిమోటోస్ డిసీజ్ లేదా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటాము. ఓకే, సో మనం ఇప్పుడు హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలో చెప్తాను. బేసికల్లీ ఫస్ట్ వన్ వచ్చేసి అయోడిన్ రిచ్ ఫుడ్స్. ఎందుకు అంటే T3 T4 హార్మోన్స్ అనేవి ట్రై అయోడో థైరాక్సిన్, టెట్రా అయోడో థైరాక్సిన్, అంటే వాటిలో అయోడిన్ ఉంది అన్నమాట. సో థైరాయిడ్ ఉన్నవారు అయోడిన్ రిచ్ ఫుడ్స్ అనేది తీసుకోవాలి. అలాగే T3 T4 రిలీజ్ చేయడానికి జింక్, సెలీనియం అనే రెండు మినరల్స్ ఇంపార్టెంట్. సో సెలీనియం రిచ్ ఫుడ్స్ అలాగే జింక్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. ఇంకొకటి ఏంటి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనేది తీసుకోవాలి. ఎందుకు అంటే ఇందాక చెప్పాను కదండి, హషిమోటోస్ డిసీజ్ అంటే మన బాడీకి ఎగ్నెస్ట్గా యాంటీబాడీస్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, వాటికి ఎగ్నెస్ట్గా యాంటీబాడీస్ రాకుండా ఎగ్నెస్ట్గా చేయాలి అంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో అయోడిన్ రిచ్ ఫుడ్స్, సెలీనియం రిచ్ ఫుడ్స్, జింక్ రిచ్ ఫుడ్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనేవి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అలాగే ఎటువంటి ఫుడ్స్ థైరాయిడ్ ఉన్నవారు అవాయిడ్ చేయాలో కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, దాంట్లో వచ్చేసి అయోడిన్ రిచ్ ఫుడ్స్. అయోడిన్ ఎక్కువగా అయోడైజ్ సాల్ట్ అంటే ఉప్పులో ఎక్కువ ఉంటుంది. అలాగే ఫిష్లో, ట్యూనా ఫిష్, కాడ్ లివర్ ఆయిల్స్లో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నట్స్, క్యాష్యూస్, కాజు, ఆల్మండ్స్, బాదం అలాగే పంప్కిన్ సీడ్స్లో కూడా అయోడిన్ అనేది ఎక్కువ ఉంటుంది. డైరీ ప్రొడక్ట్స్ అంటే మిల్క్, యోగర్ట్, చీజ్ వాటిలో కూడా అయోడిన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎగ్స్, గుడ్లలో కూడా అయోడిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ అయోడిన్ రిచ్ ఫుడ్స్. ఇప్పుడు మనం సెలీనియం ఎటువంటి ఫుడ్స్లో ఎక్కువ ఉంటుందో చూద్దామండి. సెలీనియంలో కూడా సేమ్ మన నాన్ వెజిటేరియన్స్కి ట్యూనా ఫిష్, సార్డైన్స్, ఎగ్ వీటిలో సెలీనియం ఎక్కువ ఉంటుంది. వెజిటేరియన్స్లో లెగ్యూమ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఓట్స్, బ్రౌన్ రైస్, గ్రీన్ పీస్, క్యారెట్స్, మష్రూమ్, బనానాస్లో సెలీనియం అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జింక్, జింక్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఏంటో చూద్దామండి. జింక్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్లో మీట్ ఎక్కువ, జింక్ ఎక్కువ ఉంటుంది. బీఫ్, చికెన్, ఫిష్ వీటిలో జింక్ అనేది ఎక్కువ ఉంటుంది. లెగ్యూమ్స్లో అంటే పల్సెస్లో చిక్పీ, లెంటిల్స్లో ఎక్కువ ఉంటుంది. అలాగే సీడ్స్లో వచ్చేసి పంప్కిన్ సీడ్స్, సెసమీ సీడ్స్ అంటే నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ వీటిలో జింక్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫ్రూట్స్లో వచ్చేసి అవకాడోస్, బ్లాక్బెర్రీస్, పొమగ్రెనేట్ దానిమ్మ పండు, కోవా, జాంకాయ, కివీస్, పీచెస్ ఈ ఫ్రూట్స్లో జింక్ అనేది ఎక్కువ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్ ఏవో చూద్దామండి. టమాటోస్లో బ్లూబెర్రీస్, బెల్ పెప్పర్స్ వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అలాగే వైటమిన్ సిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. వైటమిన్ సిలో మనకి లెమన్, ఆరెంజెస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే థైరాయిడ్ ఉన్న వారిలో, ఎస్పెషల్లీ హైపోథైరాయిడిజం ఉన్న వారిలో జింజర్, అల్లం, టర్మరిక్, పసుపు, సిన్నమోమ్, దాల్చిన చెక్క లాంటివి తీసుకోవడం
బెటర్. ఇవి అండి కంప్లీట్గా థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉన్నవారు తినవలసిన ది బెస్ట్ ఫుడ్. ఇప్పుడు హార్మ్ఫుల్ ఫుడ్ అంటే థైరాయిడ్ ఉన్నవారు ఎటువంటి ఆహారాన్ని తక్కువ తినాలి, అవాయిడ్ చేయడం కాదండి తక్కువ తినాలి. సో ఇటువంటి ఫుడ్స్ తినకూడదు అంటే సోయ్ ఫుడ్స్ అంటే మనకి సోయా అన్నమాట. సోయ్ ఫుడ్స్లో ఫైటో ఈస్ట్రోజన్ అనేది ఉంటుంది. సో ఈ ఫైటో ఈస్ట్రోజన్ ఉండడం వల్ల థైరాయిడ్ అనేది రిలీజ్, థైరాయిడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వవు. సో సోయ్ ఫుడ్స్ అనేవి కొంచెం లిమిటెడ్గా తినాలి. అలాగే క్రూసిఫెరస్ వెజిటేబుల్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకోలీ, స్పైనచ్, పాలకూర లాంటివి లిమిటెడ్గా తీసుకోవాలి. అలాగే స్టార్చీ ప్లాంట్స్ అంటే స్వీట్ పొటాటోస్, పీచ్, స్ట్రాబెర్రీ అనేది కొంచెం తక్కువ తినాలి. నట్స్లో పీనట్స్ అంటే పల్లీలు కూడా మనం లిమిటెడ్గా తీసుకోవాలి. అలాగే గ్లూటెన్ రిచ్ ఫుడ్స్, బ్రెడ్, పాస్తా, బార్లీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా లిమిటెడ్గా తీసుకోవాలి. అలాగే చాక్లెట్స్ కూడా మనం కొంచెం లిమిట్గా తీసుకోవాలి. ఇవన్నీ కంప్లీట్గా హైపోథైరాయిడిజం ఉన్నవారు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.